ప్రకాశం జిల్లాలో దానికి ముందు రెండు రోజులు గిద్దలూరు మార్కాపురం పర్యటన జరిగినాయి నభూతో న భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో వీళ్ళకి రి జీరో రిజల్ట్ అనేది అర్థమైంది గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలు నాకు తెలిసి ఆ నియోజకవర్గాల్లో జరిగిన పర్యటనలకి మతిపోయింది ఎర్రగొండపాలెం వచ్చేలోపు ఏదో ఒక వివాదం సృష్టించాలి అక్కడ గొడవ రేపాలి అలదడి సృష్టించాలి రాష్ట్రం అంతా కూడా ఒక వాతావరణం మారిపోవాలనే ఒక నీచమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి సద్దల రామకృష్ణారెడ్డి వాళ్ళకి అనుబంధంగా వ్యవహరించేటటువంటి ఐపాక్ టీము ఈ ముగ్గురు కలిసి కూడా పనిన కుట్రే నిన్న ఎర్రగొండపాలెంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి కానీ నానా బేబస్తం చేయటం కానీ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం జరిగింది ఇదంతా కూడా ఎందుకంటే దీనికి పైగా దళితులను అడ్డం పెడుతున్నారు దళితుల ఇష్యూలాగా తీసుకొచ్చారు అక్కడ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రామ్ తీసుకొని మేము నియోజకవర్గాల వారిగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మా కార్యక్రమం అది ఈ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే పట్టినటువంటి కర్మను ఏ విధంగా వదిలించాలనే దాని మీద చేసిన తప్పులు ఈ ప్రభుత్వం తప్పుల మీద ప్రజలకి చైతన్యవంతం చేస్తూ వాళ్ళకి వివరిస్తూ ప్రజల మధ్యకి ప్రతిపక్ష నాయకుడు వెళ్తూ ఉన్నాడు అప్పటికే భయం పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు జివో నెంబర్ వన్ తీసుకొచ్చి కావలి కందుకూరు ప్రాంతాల్లో అలగడ సృష్టించడం కందుకూరులో మా పార్టీ కార్యకర్తలు చనిపోవడానికి కారణమయ్యి దాన్ని అలుసుగా చూపించి సాకుగా చూపించి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి మా నాయకుడు మీటింగులు అడ్డుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం సరే అక్కడికి వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారు రోడ్ల మీద మీటింగ్ పెట్టడానికి వీల్లేదన్నారు మేము ఎక్కడో గ్రౌండ్ని చూసుకొని పెట్టుకుంటా ఉన్నాం రోడ్ షో వరకు చేస్తా ఉన్నాం దీన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిస్సిగ్గుగా వ్యవహరించినటువంటి తీరు నిన్న చేసినటువంటి మరి ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ కుట్రలో దళితుల్ని పావులుగా ఉపయోగించడం అనేది చాలా బాధాకరమైన అంశం ఇందులో ఎందుకంటే మేము గతంలో చేసి చెప్పాం అనేక తప్పులు చేస్తా ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళని గొడ్డలు కూడా తీపిస్తామని అసలు ఈ ప్రతిపక్షంలో ఉండగానే మేము వాళ్ళ అధికారంలో ఉండగానే వాళ్ళే ఓట తీసి తిరుగుతారు గుడ్డలో మంత్రికి బాబు ఆ గతి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లేదు ఆదిమూలపు సురేష్కి తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరించాడు నిన్న పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఆదిమూలపు సురేష్ని తన సహజత్వానికి భిన్నంగా నిన్న వ్యవహరించాడు దీనికి కారణం ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి ఐపాకు సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలో వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా నూటి నూరు శాతం వాళ్ళు వేసిన ప్రణాళికే వాళ్ళు ఇతను బెదిరించి ఆ విధంగా తయారు చేయించారు చేపించారు దళితులకి ఏం సమస్య అసలు దళితుల సందర్భం ఏంటి దళితుల గురించి దళితులను అడ్డం పెట్టాల్సిన అవసరం ఏంటి దళితుల్ని పది మందిని ముందు పెట్టావు అక్కడ మొత్తం మీ సామాజిక వర్గం పక్కన పెట్టుకున్నావు నాకు తెలుసు అవరెవరు ఉన్నారు మొత్తం యాభై వంద మంది లేరు వాళ్ళ రకరకాల కులాలు ఉన్నారు పేరు దళితుల్ని అడ్డం పెట్టారు పది మందిని ప్రతిపక్ష నాయకుడు కార్యక్రమం జరుగుతూ ఉంటే నల్లబెల్లు ఎగరేస్తావు నిరసన తెలియజేయబోతున్నారని తెలుసు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు చోద్యం చూస్తా ఉన్నారా మీరు చోద్యం చూస్తా ఉన్నారా మీకు తెలియదు ఆపాలని మేము చిన్న నిరసనకు పిలిపిస్తేనే మా ఇళ్ల దగ్గరికి వచ్చి గృహ నిర్బంధాలు చేసి నానా యాగి చేసి గందరగోళం చేస్తూ ఉన్నారు మీకు నాలుగు గంటల ముందే మా పార్టీ నుంచి మా వల్ల రామయ్య గారి నుంచి నుంచి ఎస్పీకి వీళ్ళందరూ లెటర్లు వెళ్ళి ఈ విధంగా గొడవ చేయబోతా ఉన్నారు మీరు అడ్డుకోండి అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది పోలీసు వ్యవస్థ అసలు ఇప్పటికి ఏ సిగ్గేస్తూ ఉంది దానికి దళితులను వాడటం అనేది వరుస పెట్టి మాట్లాడుతూ ఉన్నారు దళిత నాయకులు ఇప్పుడు ఈరోజు ఇక మొదలైద్ది ఇప్పుడు మొదలైద్ది పన్నెండు గంటల నుంచి గంటకొకడు ఐదు ఐదుగురు వరుసనిచ్చేశారు ప్రశ్న మీట్లు చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహ బీసీ ద్రోహియా ఇక నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్తారులే తొందరలోనే ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి నిన్న ఆయన ఏదో తిట్టాడు అసలు మేము చేసుకుంటున్న పర్యటనకి ర్యాలీకి మీరు అడ్డం వచ్చి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరించి మీరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టే జాతీయ భద్రతా దళం రక్షణలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అతని భద్రకే భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితులు మీరు సృష్టించి మీ ఉద్దేశం ఏంటి అసలు స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఓట్లు అధికారంలోకి ఎట్లా వచ్చారు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చారు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి దళిత ఓట్లు ఎనభై శాతం పైగా దండుకొని అధికారంలోకి వచ్చారు మీరు ఇవాళ పూర్తిగా దగా కాబట్టి జాతి ఏదంటే రాష్ట్రంలో దళితులు దళిత ద్రోహ్యముడు అంటే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహం చేసిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అవునా కాదా మీరు చెప్పడానికి ఏదైనా ఉందా దళితులకి ఇది చేశామని ఒక్క కార్యక్రమం చెప్పగలరా మీరు ఒక్కడ కూడా లేదు ఉన్న పథకాలని రద్దు చేశారు ఇరవై ఏడు పథకాలు ఆఖరికి అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకాన్ని పేరు కూడా తీసేసి ఇంతవరకు ఇచ్చింది లేదు సచ్చింది లేదు జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నారు అటువంటి వ్యక్తులు దళితుల మీద వచ్చిన కాడి నుంచి దాడులే వచ్చిన కాడి నుంచి దాడులు దుర్మార్గాలు దౌర్జన్యాలు చంపటాలు మానభంగాలు డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ పిచ్చాను చేసి చంపిన కాడి నుంచి నిన్నటి నిన్న వారం పది రోజుల క్రితం చనిపోయినటువంటి డాక్టర్ అచ్చన్న దాకా మధ్యలో ఎంతోమంది ఉన్నారు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపేసినటువంటి సుబ్రహ్మణ్యం అదేవిధంగా నెల్లూరు నారాయణ కావలి కరుణాకర్ దోమతోటి విక్రమ్ గురియాల్లో అదేవిధంగా కిరణ్ చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసు కొట్టి చెప్పినటువంటి కిరణ్ గారి అదేవిధంగా చీరాల కిరణ్ గారి నాగమ్మ గారి కడప జిల్లాలో స్వయాల ముఖ్యమంత్రి జిల్లాలో నాగమ్మని ఏ విధంగా వీళ్ళు పాడు చేసి అత్యాచారం చేసి హత్య చేశారో అందరికీ తెలుసు వారిని పరామర్శించడానికి మా నాయకులు వెళ్తే ఎస్సీ నాయకులు వెళ్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు అనూష అత్యాచారం హత్య నెల్లూరు అనూష మీద అదేవిధంగా ఓం ప్రతాప్ వీళ్ళ మద్యం మాఫియా గురించి వాడేదో నోరు బూతులు మాట్లాడాడని చెప్పి తెల్లారిపాటికి ఏ విధంగా చచ్చిపోయాడో అందరికి తెలుసు నిర్దాక్షిణిగా చంపేశారు పాతి ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం వినేవాళ్ళం శిరోముండనం అనేది దళితుల్ని ఆ శిరోమండంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వరప్రసాద్ అనే యువకుడిని గోదావరి జిల్లాలో వీళ్ళ ఇసుక మాఫియా అని ప్రశ్నించాడని చెప్పి వరప్రసాద్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవునా కాదని నేను అడుగుతా ఉన్నా ఇన్ని అంశాల మీద ఒక్క అంశం మీద కూడా మాట్లాడినటువంటి దళిత నాయకులు దళిత ప్రజాప్రతినిధులు దళిత మంత్రులు సిగ్గు లేకుండా ఇలా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నాలుగేళ్ళైంది మాకు అధికారం పోయి మేం మేము మేము అధికారంలో ఉండగా బ్రహ్మాండంగా చేశాం ఇరవై ఏడు పథకాలు నలభై ఐదు వేల కోట్ల సప్లా నిధులు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టాం ఎక్కడ చూసినా అదనంగా ఖర్చు మొత్తం కూడా బడ్జెట్ ఎలకేషన్ కాదు నువ్వు ఇస్తున్నట్టు ఏదో నువ్వు డైరెక్ట్ బెనిఫిట్ అని చెప్పి ట్రాన్స్ఫర్ డీబీటీ స్కీమ్ అని చెప్పి నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా కాదు మేము దళితులకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వేల కోట్ల రూపాయలు వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సప్లాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా మీరు నోరు ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు మీరు పన్నినటువంటి పథకం నిన్న ఇవన్నీ మీకు తెలుసు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన హత్యలు అత్యాచారాలు మీరు ఎత్తేసినటువంటి స్కీమ్స్ ఇరవై ఏడు పథకాల మీద జరుగుతున్నటువంటి ఆందోళనలు దళితుల్లో మీ పరిస్థితి అయిపోయింది మీ పని అయిపోయింది మీరు దళిత ద్రోహులుగా దళితులందరూ కూడా మిమ్మల్ని తిడతా ఉన్నారు మీరు పల్లెల్లోకి చీ అంటున్నారు వస్తున్నారు మిమ్మల్ని అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా చేయాలి ఏ విధంగా దీన్ని ప్యాటిస్ఫై చేసుకోవాలని ఒక కుట్ర ఇలా మీరు పన్నారు నిన్న దానికి ఎర్రగొండపాలెం వేదికగా చేసుకోబోయారు దానికి ఈ సురేష్ని అడ్డం పెట్టారు సురేష్కు ఉన్నటువంటి లూపుల్స్తో అతను మీకు దొరికాడు మీరు ఆడవన్నట్టు ఆడటానికి సిద్ధపడ్డాడు లేకపోతే అతని సహజత్వానికి భిన్నం ఇది ఇంకా మా దగ్గర ఉన్న నాగార్జున పరికమాన్ని పనులు చేసేవాడు కానీ ఇతను మాత్రం సహజత్వానికి భిన్నంగా నిన్న వ్యవహరించాడు నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీ ఆలోచన ఎన్ఎస్జి సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు నంది నందిగామలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంటే సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి రాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు లేస్తే ఆ రాయి సీఎస్ఓకి తగిలి తలక దెబ్బ తగిలి అతను ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు ఆ రోజున ఈరోజు ఎన్ఎస్జి ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండెంట్ వాళ్ళు సూపర్వైజ్ చేసేటటువంటి కమాండెంట్ మీద మీరు దాడి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేస్తే అతనికి తగిలి మూడు కుట్లు పడ్డటువంటి పరిస్థితి నిన్న గమనించాం మీ ఆలోచన ఏంటంటే ఎన్ఎస్జి ప్రొటెక్ట్ ఇతను ఇతని మీద దాడికి దిగితే వీళ్ళు పోలీసు కాల్పులు జరుపుతారు దళితులను ముందు అడ్డం పెట్టి దళితులు చచ్చిపోతారు దళితులు చచ్చిపోతే ఇది రాష్ట్రం అంతా విషయం చేయొచ్చు మనం దళితులు చేసిన ద్రోహం దళితుల మీద చేసిన అత్యాచారాలు హత్యలు ఇవన్నీ కూడా సమస్య పోతాయి అన్ని పక్కదారి పడతాయి దళితుల్ని చంపటానికి చేసిన కుట్ర ఇది ఎన్ఎస్జి కమాండోలతో ఫైర్ ఓపెన్ చేపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు వాళ్ళ దెబ్బలు తగిలితే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం చేస్తే ఆయన మీద రాళ్లు పడితే ఆటోమేటిక్గా ఫైర్ ఓపెన్ అయింది ఫైర్ ఓపెన్ అయితే దళితులు ముందు నెట్టే చంపేయాలనేది ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ జరిగినటువంటి కుట్రలో భాగమే ఇది దీనికి ఇతన్ని వాడారు మూలపు సురేష్ని దీనికి కేంద్రంగా ఎర్రగొండ పాలని వాడారు అనేది యథార్థం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సిగ్గు కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు దళిత ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టాడంట ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నావయా ముఖ్యమంత్రి ఇవన్నీ యథార్థాలు కదా నేను చెప్పి ఈ లస్ట్ ఈ లిస్ట్ అంతా కరెక్ట్ కాదా వీళ్ళందరూ చంపేయలేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపలేదా డాక్టర్ అచ్చెన్ను చంపలేదా ప్రమోషన్ దగ్గర ఏదో విషయం అడిగాడని చెప్పి ఆయన చంపలేదా మీరు డాక్టర్ అనితారాన్ని ఏ విధంగా అవమానించారో తెలియదా వరప్రసాద్ శిరోమణిలో రాష్ట్రపతి ఆఫీసు ఇన్వాల్వ్ అయినా కూడా దిక్కులేదు కదా కేసు ఈరోజు వరకు కూడా ఇవన్నీ వాస్తవాలు కదా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే వాళ్ళ సీఎస్ఓకు దెబ్బ తగిలితే కేసు పెడితే ఈ రోజు వరకు ఆ కేసు ఏమైందో తెలియదు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా పోలీసులు మీరు కూడా ఆలోచిస్తండి మిమ్మల్ని కూడా అడ్డం పెడతా ఉన్నారు మీకు కూడా తగులుతుంది దెబ్బలు ఒకటి ఒకటి దెబ్బలతో అయితే పర్లా ఇంకా ఎంత దాకైనా పోతాడు బాబాయిని పెట్టి అడ్డలు వీళ్ళు ఇవన్నీ ఏముందండి వీళ్ళకి కోడికత్తి డ్రామా బయటపడిపోయింది డ్రామా ఏంటనేది కోడికత్తి డ్రామా ఎన్ఐఏ ఎన్ఐఏని మించిన దర్యాప్తు సంస్థ భారతదేశంలో ఇంకోటి ఉందా పుల్వామాలో దాడి జరిగింది జమ్మూ కాశ్మీర్లో దాడులు జరిగినాయి అంటే వాటిని విచారించడానికి పోయేది ఎన్ఐఏ విదేశీ కుట్రల గురించి విచారణ జరిపేది ఎన్ఐఏ అటువంటి సంస్థ వచ్చి ఈయన కోడి కత్తి డ్రామా మీద విచారణ జరిపింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఆయన అడిగిందే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపిస్తామని దాన్ని తప్పుదారి పట్టిస్తానన్నాడు దాన్ని అంటున్నాడు వీళ్ళ నరికి చంపినటువంటి కేసు సీబీఐ ఎంక్వైరీ ముందు కావాలన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు తర్వాత వద్దన్నాడు చివరికి వాళ్ళ చెల్లెలు కోర్టు పోయి సీబీఐ ఎంక్వైరీ తీసుకొస్తే ఇలా సీబీఐ ఎంక్వైరీ అంటాడు సీబీఐ అధికారుల మీద కేసులు పెట్టారు ప్రైవేట్ కేసులు లేకపోతే వాళ్ళు అధికారం వీళ్ళ చేతిలో ఉంది కదని చెప్పి కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ పోలీసు రూట్ మ్యాప్ మీకు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ పోలీసులే చెప్తున్నారు పోలీసులే సహకరించారు మీకు పోలీసులు సహకరించి ఏ విధంగా చేయాలో ఇది క్లియర్గా క్లియర్ గా సురేష్ మాట్లాడుతూ ఉన్నాడు సురేష్ పోలీసులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి మీరేం చూపించండి పోలీసులు సురేష్ మంత్రి క్లియర్ గా కనపడతా ఉంది ఇక్కడ ఇందులో పోలీసులు అక్కడ స్థానిక డిఎస్పీని సిఐని పిలిచి ఎటు పోతున్నాడు ఎటు వస్తున్నాడు అని చెప్తా ఉంటే లెఫ్ట్ నుంచి వస్తున్నాడు వెనక రైట్ పోతున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు రూట్ మ్యాప్ వాళ్ళు ఇస్తా ఉన్నారు రేపు ఇదంతా మీ మెడకే చుట్టుకుంటుంది మీరేమనుకుంటున్నారు అది గుర్తుపెట్టుకోండి క్లియర్గా కనపడుతుంది ఇక్కడ ఇదిగాక చంద్రబాబు నాయుడు గారు దళితులను అవమానించాడంటారు సిగ్గుందా లేదా మీకు అసలు మీ దగ్గర మీకు దళితుల బోర్డులతో అధికారానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు దళితులను అవమానించాడు లోకేష్ దళితులను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ దళితులు అవమానించాడా లోకేష్ దళితులను అవమానించాడంటే సిగ్గు నిస్సిగ్గుగా నీ నీలి మీడియాలో కూలీ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశావు దాని మీద పరుగు నష్టం కూడా అయిపోతా ఉన్నాం మీ భారత మీద వీళ్ళందరి మీద చెప్పండి సమాధానం రేపు తేలుస్తాం లోకేష్ గారు చెప్పాడు మీరు చేసే అసత్య ప్రచారం తప్పు ఈ నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అవమానపరిచినట్లు మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా సవాలు స్వీకరించే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు చేసినటువంటి సవాల్ ఇది నువ్వు దళితులు నేను అవమానించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా మీరు స్వీకరిస్తారా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తాడా ఏ మంత్రి స్వీకరిస్తాడు చెప్పండి దమ్ముంటే నీచంగా నీచాతి నీచంగా ప్రవర్తించి అడ్డగోలుగా నోరు ఉంది కదా అని చెప్పి కాంట్రాక్ట్ కుక్కలాగా మాట్లాడటం కాదు ఎగబడతా ఉన్నారు ఎక్కడికక్కడ వరుస బయట మాట్లాడుతున్నారు మాట్లాడటం కాదు దమ్ముంటే నిలబడండి మా నాయకుడు లోకేష్ చెప్పాడు సీరియస్గా నేను నిలబడతాను రమ్మని రాగలరా మీరు చంద్రబాబు నాయుడు నువ్వు క్యాంప్ ఆఫీస్ దగ్గర రౌడీల్ని పనికి మాలిన పెట్టుకొని ఎర్రగొండపాలెంలో సురేష్ మంత్రి సురేష్ వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానుభ ఆపి మాట్లాడితే సీరియస్గా మీరు చేస్తున్న తప్పు మీ అంత చూస్తానంటే తప్పు అవి దళితున్న తినట అంత చూసేది ఏంటి ఖచ్చితంగా చూస్తాం అంతు నిన్ను నీకు నువ్వే ఓటర్ తీసుకున్నావు గుడ్డలు మిగతా వాళ్ళు ఎవడే ఉన్నాడో మొత్తం తెలుసు వాళ్ళందరూ గుడ్డలు మేము ఓట తీపిస్తాం తొందరపడగాకండి ఎందుకు సిగ్గుండాలి మీకు ఎవడు మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు అసహనాన్ని గురయ్యి ఎక్కడికెక్కడో పోతే ఫ్రస్ట్రేషన్ పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయింది అసహనం అనేది పరాకాష్ఠకు చేరి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు